అందరికీ నమస్తే చూడండి మీరు చూస్తుంది బంతి చెట్టు ఇది చూడండి ఇది బంతి పూల తోట ఎంత బాగుందో చూడండి మనం నిత్యం కూడా ఏ ప్రకృతిలో ఎన్నో రకాల తోటలు మొక్కలు చెట్లు చూస్తూ ఉంటాం అవి చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు వాటి గురించి తెలుస్తాయి కొన్ని తెలియవు అవి తెలియనప్పుడు మనం కొంచెం ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంటాం అలాగే ఈ బంతి చెట్టు చూడండి ఎంత బాగుందో దీన్ని చూడగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ బంతి పూలు అంటే తలలో పెట్టుకుంటారు లేదా పూజకు ఉపయోగిస్తారు అని మాత్రమే అనుకుంటారు కానీ దాదాపుగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ బంతి చెట్టు అనేది ఔష ఔషధ మొక్క దీని పూలల్లో అలాగే ఆకుల్లో ప్రతి దాంట్లో వేర్లల్లో కూడా విత్తనాల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మరి ఈ యొక్క వీడియోలో నేను వాటి గురించి పూర్తిగా చెప్పబోతున్నాను ఇప్పటిదాకా ఎవరు చెప్పని నిజాలు అయితే చూడండి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి చూడండి ఈ బంతి చెట్టు అనేది ఎన్నో రకాల సమస్యల్ని తగ్గిస్తుంది అలాగే వాటిలో ప్రధానంగా కొన్ని సమస్యలు అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అయితే దీన్ని తెలుగులో బంతి చెట్టు అంటారు ఇక దీనికి వేరే పేరు ఉంటూ ఏం లేదు దీన్ని సంస్కృతంలో జున్నక అంటారు జున్నక లేదా జున్నుక అంటారు అయితే చూడండి దీనివల్ల చాలా రకాలు ఉపయోగాలు ఉన్నాయి మరి ఇదేంటంటే కొందరిలో కొందరు పురుషులలో స్త్రీలలో కామ వాంఛ కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల చాలా బాధపడుతూ ఉంటారు మీరు విన్నది నిజమేనండి మరి కామవాంఛ ఎక్కువగా ఉంటమేంటి అనే ఆలోచన మీకు రావచ్చు కొంతమంది స్త్రీ పురుషులలో ఈ కామ వాంఛ అనేది విపరీతంగా ఉంటుందన్నమాట దీనివల్ల వారికి వచ్చే సమస్య ఏంటంటే ఈ కామవాంఛ ఎక్కువగా ఉన్నవారికి వారికి ఏ పని కూడా చేయబుద్ధి కాదు ఈ కామవాంచ ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని చేయబుద్ధి కాదు మనస్సు నిలకడ ఉండదు ఇక ఎప్పుడు అదే ఆలోచనలతో ఉంటారు దీనివల్ల వారి యొక్క మనసు అనేది బాగా బాధపడుతూ ఉంటుంది అలాగే వారు చేసే పని చేయలేరు ఆ లైఫ్ చాలా వరకు జీవితం చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది దీనివల్ల చాలా బాధలు పడుతూ ఉంటారు ఇది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది అయితే చిత్రిణి జాతి శంకిని జాతి ఉన్న స్త్రీలలో ఇది ఎక్కువగా ఉంటుంది అలాగే శశిజాతి పురుషుల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ అతని యొక్క శరీరం లేదా ఆమె యొక్క శరీరం కామవాంచ కలిగే ఉంటుంది మరి దీనికి మంచి పరిష్కారం ఏంటి దయచేసి ఇది వాడే ముందు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా చూసి వాడుకోండి తప్ప మీరు ఎలా పడితే అలా వాడుకోవద్దు ఎందు ఎందువల్లంటే చాలామందికి ఇప్పుడున్న ఈ సెల్ ఫోన్ టవర్స్ వీటి వల్లే కొంచెం ఆ శక్తి పవర్ తక్కువగా ఉంది కాబట్టి మీకు తక్కువగా ఉన్న మీరు ఆ కోరికలు వచ్చినప్పుడు ఎక్కువగా భావించి ప్రయోగాలు అయితే చేయవద్దు నిజంగా అధిక కామ వాంఛతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పరిహారం ఇది ఏంటో చూడండి బంతి విత్తనాలు ఈ బంతి విత్తనాలు తీసుకొని పొడి చేసుకోవాలి బంతి పూల విత్తనాలు వీటిని తీసుకొని పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసుకున్న తర్వాత ఈ పొడి ఒక ఐదు గ్రాములు తీసుకొని ఇందులో పటిక బెల్లం ఒక ఐదు గ్రాములు తీసుకొని రెండు కలిపి తింటూ ఉన్నట్లయితే అధికంగా కామవాంచె ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు ఇది కామవాంఛనైతే తగ్గిస్తుంది మరి చాలామందికి ఆడవాళ్ళకి కంటి సమస్యలు కంటి దొరదలు కంటి మస్కలు నొప్పులు దీంతో బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి వారికి బంతి పూలతో మంచి కాటుక చేసుకోవచ్చు కాటుక అది ఎలాగో చూడండి ఈ బంతి పూలు పై రెబ్బలు పది గ్రాములు తీసుకోండి తీసుకొని ఒక మూకుడులో పెట్టేసి కింద మంటబెట్టి దాన్ని బాగా కాల్చి నల్లగా కాల్చి మార్చి కాల్చి బూడిద చేయండి పొడిలాగా చేసేయండి దీన్ని జల్లడ పట్టండి జల్లడ పట్టిన తర్వాత ఇందులో ఒక ఒక గ్రాము పచ్చకర్పూరం బాగా దంచి అందులో వేసేయండి అలాగే నాటు ఆవు నెయ్యి పది గ్రాములు కలిపించేసి మెత్తగా నూరి దీన్ని ఒక గాజు సీసాలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత దీన్ని ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కొంచెం ఒక పెసర గింజంతా పెసర గింజంతా లేదా పెసర దబ్బంతా తీసుకొని దీనికి కళ్ళల్లో కాటుకలా పెట్టుకుంటూ ఉన్నట్లయితే లేకపోతే కళ్ళల్లో పెట్టుకుంటూ ఉన్నా కూడా కళ్ళ ఎరుపులు అలాగే కళ్ళ నీరు కారటం కళ్ళు దురదలు కళ్ళు మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక పంటి నొప్పికి పంటి నొప్పి సమస్యలతో చే ఉన్నవారు పన్ను పుచ్చి పంట్లో పురుగు ఉండి బాధపడే వాళ్ళు చేయవలసింది ఏంటంటే బంతి ఆకుల్ని చూడండి ఈ బంతి ఆకులు వీటిని పది గ్రాములు తీసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేయాలి వేడి చేసి కషాయం చేయాలి కషాయం అంటే సగం వరకు మరిగించేసేయాలన్నమాట తర్వాత దీన్ని వడగట్టి మరిగిన తర్వాత కషాయాన్ని నోట్లో పుక్కులిస్తూ ఉన్నట్లయితే పంటి నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి పంటిలో పురుగు ఇవన్నీ కూడా తగ్గిపోతుంది ఇక మెదడుకి మంచి బలం జ్ఞాపక శక్తి పెరగాలి మెదడుకు మంచి బలం రావాలి అనుకునే వాళ్ళు బంతి చెట్టు ఆకులు పది గ్రాములు తీసుకొని వీటిని బాగా దంచి రసం తీయాలి రసం తీసిన తర్వాత ఈ రసాన్ని ఒక స్పూన్ మోతాదుగా త్రాగుతూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మెదడుకు కూడా మంచి బలమైతే వస్తుంది ఇక కామెర్ల వ్యాధికి కామెర్ల వ్యాధికి ఈ చేయవలసిన పరిహారం ఏంటంటే బంతి ఆకుల్ని బాగా కడిగి దంచి వడబోసి రసం తీయాలి ఈ రసం అనేది ఆ చిన్నపిల్లలైతే ఒక స్పూను మధ్య వయసు వాళ్ళైతే రెండు స్పూన్లు పెద్దవాళ్ళు అయితే మూడు స్పూన్లు మోతాదుగా ఇది త్రాగుతూ ఉండాలి ఇలా త్రాగటం వల్ల కామెరల వ్యాధి కూడా మంచి ఫలితమైతే ఉంటుంది ఇక ఆ మూత్ర రోగాలకి మూత్రం బిగుసుకుపోయి మూత్రం రాట మూత్రం బిగుసుకుపోయింది అని కొంతమంది అంటూ ఉంటారు దీనికి చేయవలసింది ఏంటంటే బంతియాకు రసం ఒక మూడు చెమసాలు తీసుకొని ఇందులో కొంచెం పటికి బెల్లం కలిపి రోజుకి రెండు పూట్ల త్రాగుతూ ఉన్నట్లయితే బిగుసుకుపోయిన మూత్రం ఏదైతే ఉందో అది కూడా సాఫీగా వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది అలాగే మూత్రానికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే కాళ్ళపైన వచ్చే పొడలు కాళ్ళపైన వచ్చే పొడలు వస్తూ ఉంటాయి కొంతమందికి చేతులపైన కాళ్ళపైన పొడలు వస్తూ ఉంటాయి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ బంతి ఆకుల్ని తీసుకు చూడండి బంతి ఆకులు తీసుకొని వీటిని నీళ్ళలో వేసి మెత్తగా నూరి వీటిని ఆ పొడలపైన రుద్దుతూ ఉన్నట్లయితే క్రమం క్రమంగా ఆ పొడలు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే స్త్రీలకు సంబంధించిన రొమ్ము వాపు సమస్యలు రొమ్ము వాపు బాగా సలుపులు అంటారు వాటిని సలుపులు నొప్పులు బాగా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది మరి అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే బంతి ఆకులను తీసుకొని మెత్తగా నూరాలి బాగా చక్కగా నూరి తర్వాత దీన్ని ఎక్కడైతే రొమ్ము నొప్పులు ఉన్నాయో అక్కడ వేసి దీన్ని కడుతూ ఉండాలి లేదా మర్దన చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఆ నొప్పులు తగ్గుతాయి వాపులు కూడా తగ్గుతాయి ఇంకా గొంతు చుట్టూ ఉండే గడ్డలు ఏమైతే ఉన్నాయో గొంతు చుట్టూ కొంతమంది గడ్డలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఈ బంతి ఆకులను తీసుకొని మెత్తగా నూరి ఆ గడ్డలపైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే అవి కూడా కరిగిపోతాయి చూసారు కదా ఈ బంతి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇంకా దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మనం బంతి చెట్టు అనగానే బంతి పూలనగానే తల్లోనో లేదా పూజకో మాత్రమే అనుకుంటాం ఇది ఒక ఔషధ మొక్క కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బంతి పూలని ఉపయోగించుకొని మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసుకోండి చూడండి మన ప్రకృతిలో మన సృష్టిలో పనికిరాని మొక్క అంటూ ఏమీ లేదు అన్నీ కూడా ఔషధ మొక్కలే కాకపోతే కొన్ని కడుపులోకి తీసుకోవాలి కొన్ని పైపూతగా రాసుకోవాలి అవి తెలుసుకొని ఉపయోగించుకున్నట్లయితే ప్రతిదీ ఔషధమే ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే